పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి మరణం అనంతరం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ప్రతిపక్షంలో ఉండి పోరాడి ప్రజల మనసులు గెలుచుకుని అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగనన్నకు చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నీరజ, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రాంబాబు, చింతలపూడి వైఎస్ఆర్ పట్టణ పార్టీ అధ్యక్షులు కొప్పల నాగేశ్వరరావు, చింతలపూడి సొసైటీ ప్రెసిడెంట్ ఆతుకూరి సుబ్బారావు, సొసైటీ డైరెక్టర్ నిమ్మగడ్డ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మరి 11 సంవత్సరాల క్రితం అనూహ్య రీతిలో ఒక కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు, మన నాయకుడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం తర్వాత పావురాలగుట్ట దగ్గర వైఎస్ఆర్ గారి అభిమానులకి ఇచ్చిన మాట ప్రకారం పాదయాత్ర చేస్తూ ఉంటే, మరి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మన నాయకుడిని బాధపడినటువంటి హృదయాన్ని ఓదార్చడానికి వెళ్ళొద్దని చెప్పి అనేక రకాలైన